ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక వాట్సాప్ని మనం ఎలా హ్యాక్ చేయాలి సో అది మన గల్ ఫ్రెండ్ వాట్సాప్ కాకు మన ఫ్రెండ్స్ వాట్సాప్ కాకపోతే ఎవరిదైనా కాకు జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ వాళ్ళ ఫోన్ తీసుకొని సో సింపుల్గా మనం హ్యాక్ చేయచ్చు సో మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ వాళ్ళ వాట్సాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ప్రతి ఒక్కటి మనం అబ్జర్వేషన్ చేయొచ్చు అనమాట సో వాళ్ళు ఎవరితో ఛార్జ్ చేస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ మనం తీసుకోవచ్చు వాళ్ళ నెంబర్తో సహా సో సింపుల్ ఏం లేదు అందుకోసం వాళ్ళకి టెన్ సెకండ్స్ వాళ్ళ ఫోన్ తీసుకోండి సో నేను చెప్పేటప్పుడు సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి సో ఎందుకంటే మీకు చూడండి ఫస్ట్ ఇంతేనా అనిపిస్తుంది కానీ తర్వాత ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది సో ఎందుకంటే ఇది వాట్సాప్ కొత్తగా వచ్చిన అప్డేట్ సో ఈ అప్డేట్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత ఇది మనం పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు సో సింపుల్ ఏం లేదు మీ వాట్సాప్ ఓపెన్ చేయండి వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ వాట్సాప్ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన సింపుల్ ఏం లేదు మీకు ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి లింక్ డివైస్ మీద ట్యాప్ చేయండి సో ఈ లింక్ డివైస్ మీద అంటే మనకు వేరే ఏదైనా కనెక్ట్ కాదు ఫ్రెండ్స్ మీరు ఒక్క నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగి వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్గా మీరు అప్పుడే అర్థం చేసుకుంటారు సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనం దీని ద్వారా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని నేను చెప్తాను ఒక ఫోన్ ని యాక్ చేయడానికి సో సింపుల్ ఏం లేదు ఇక్కడ లింక్ డివైస్ మీద ట్యాప్ చేసి మీరు యధగా మీ ఫోన్లో అంటే మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో మీకు వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి సో వాట్సాప్ వెబ్బుని టైప్ చేసి అందులో మీకు క్యూఆర్ కోడ్ స్కానర్ వస్తుంది సో అందులో మీకు స్కాన్ చేసుకోవచ్చు అనమాట సో ఆ కోడ్ని మీరు లింక్ డివైస్ మీద ట్యాప్ చేసి మీకు ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేసి సింపుల్ ఏం లేదు మీరు స్కాన్ చేసుకోండి ఫస్ట్ సో దాని మీద ట్యాప్ చేసి ఆ కోడ్ని స్కాన్ చేసుకోండి కోడ్ని స్కాన్ చేస్తే ఇక్కడ మనకు ఏమవుతుందంటే వాట్సాప్ కొత్తగా వచ్చినాయి ఈ అప్డేట్లో సో ఒక్కసారి స్కాన్ చేసుకుంటే మనకి అలానే ఉండిపోతుంది అనమాట సో ఇంత ముందులో వచ్చిన అప్డేట్లు ఎలా ఉన్నాయంటే మనం ఒక్కసారి స్కాన్ చేసుకుంటే మనం కొంచెం దూరం వెళ్ళిపోతే సో మనం వాళ్ళని యాక్సెస్ చేయలేకపోతుంటాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మనం స్కాన్ చేసుకుంటే మన ఫోన్ వాళ్ళ ఫోన్ మన పక్క లేకున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ చాటింగ్స్ మొత్తం చూడవచ్చు మనం ఈజీగా వాళ్ళ డేటా ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్న మొత్తం చెక్ చేటో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అని తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇది పర్ఫెక్ట్ వర్క్ అయింది నేను టెస్ట్ చేశాను సో ఇది కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ డూ సబ్స్క్రైబ్